मुख्यंगा मना ये गैंग मेंबर्स लो शेख सुबानी बादशाह अनि चेप्पि इज अ नेटिव ऑफ एलूरु मास्टर माइंड इन आई थिंक चाला रोज नुंचि इदि चेयडं जरुगुतुंदि शेख बाजी बाबा अनि चेप्पि इन रिलेटिव ऑफ बादशाह ओन्ली वाला सिस्टर कोडुकुने ईन कूडा एलूरु मडसुगुरी शंकर अनि चेप्पि ईन एलूरु नेटिव अदे विधंगा इप्पुल्लि महेश्वर अनि चेप्पि ईन कूडा नेटिव ऑफ एलूरु वीळ्ळु मुख्यंगा गैंग मेंबर्स దాదాపు మనము ఈ ఓనర్స్ చూస్తే దాదాపు 9 మందిని మన తెలంగాణ స్టేట్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు 19 మంది మన ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ముఖ్యంగా ఇద్దరు మెయిన్ చిప్ సప్లయర్స్ ఎవరు ఉన్నారు, జో జోసెఫ్, సిబు థామస్ ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు, పార్టీకు పార్టీ పంపించి అక్కడ వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వీళ్ళందరిపైన కూడా మనము పీడియాక్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా దాదాపు 5 ఓనర్స్ కూడా ఎస్కేప్ అయినారు, ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ గ్యాంగ్ నుంచి మొత్తం మనము ఇప్పుడు 13 చిప్స్ ని మనము రికవర్ చేయడం జరిగింది. 8 డిస్ప్లే బోర్డ్స్ ని, 3 కేబుల్ జీడీఆర్ కేబుల్స్ ని, ప్లస్ ఒక మదర్ బోర్డ్ ని, ఒక వెహికల్ వీళ్ళు వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన వెహికల్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది, ఒక I-20 కార్ ని. సో ముఖ్యంగా ఈ రోజు వీళ్ళు మళ్ళీ ఈ గ్యాంగ్ ముఠా మళ్ళీ ఒక ఫ్యూయల్ స్టేషన్ లో ఇన్స్టాల్ చేయడానికి వచ్చినప్పుడు నందిగామ దగ్గర ఈ ముఠాను మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా రోజుల నుంచి మనం నిఘా పెట్టేసి ముఖ్యంగా మనము అంతకుముందు మన వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగినారు, ఏం చేసినా చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మనం చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చాలా టెక్నికల్ గా ఉండడంతో బాగా మన డీసీపీ శంషావద్ ప్రకాష్ రెడ్డి, ఏసీపీ షాద్ నగర్, ఇన్స్పెక్టర్ రామయ్య నందిగామ, ముఖ్యంగా మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సందీప్, మన ఇన్స్పెక్టర్ రమణారెడ్డి బాగా కృషి చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా టెక్నికల్ ఉండడంతో చాలా లోపలికి వెళ్లి మనము ఇది ఎంక్వైరీ చేస్తున్నా బయట పడే ఈ స్కామ్. సో ముఖ్యంగా మన సందీప్ రమణారెడ్డి బాగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మన వెంకటేశ్వర్లు ఎస్ఐ సంజీవ్ కూడా, దాంతోడుగా మన పిసి నరేష్, పిసి శివకృష్ణారావు, పిసి కిరణ్ కుమార్, పిసి శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, పిసి కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి చాలా కృషి చేసి ఈ ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇంకా మన ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఎందుకంటే వీళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకుని ఇక్కడ మనీ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెట్టినారా, లేదంటే బయట కర్ణాటక మహారాష్ట్రలు కూడా పెట్టుంటారా, ముఖ్యంగా ఆ మెయిన్ ఎవరున్నారు జో జోసెఫ్ ప్లస్ సిబు థామస్ కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మెయిన్ మాస్టర్ మైండ్, ఇక్కడ ఎక్కడెక్కడ ఈ చిప్స్ ను సప్లై చేసినారని చెప్పి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డెఫినెట్లీ వీళ్ళు పెద్ద ఎత్తున కూడా చేసుంటారని చెప్పి మనకు అనుమానం ఉంది. ఎందుకంటే వీళ్ళు బాగా ఎక్స్పర్టైజ్, చాలా సంవత్సరం నుంచి ఈ ఒక చీటింగ్ చేయడంతో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉండుంటారు. ఎప్పుడు 2018 లో మన సాఫ్ట్వేర్ మారడంతో వాళ్ళు టైం తీసుకుని మళ్ళీ ఒక చిప్ రెడీ చేసి ఒక ప్రోగ్రామ్ రెడీ చేసి చీటింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళని కూడా మనం పట్టుకున్న తర్వాత మనకు ఇది మొత్తం ఎన్ని చోట్ల చేసినారని చెప్పి మనకు బయటపడుతుంది. వీళ్ళందరూ కూడా టీమ్ ని అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున స్కామ్ ఇది. ఎందుకంటే లేదంటే వదిలేసుంటే ఇంకా చాలా చోట్ల వాళ్ళు ఇన్స్టాల్ చేసేవాళ్ళు, చాలా మంది కూడా మోసం చేసేవాళ్ళు. ఇది ఎందుకంటే కంటిన్యూస్ గా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే 30 ml ఒకరికి మనము కొంచెం తక్కువ అంటుంది, బట్ ఇట్ రన్స్ ఇన్ టు లీటర్స్ అంటే మీకు అందాజు చేయవచ్చు. రోజు లక్షలు ఉంటుంది, లక్ష కోట్లు ఉంటుంది. కొన్ని చోట్ల అంటే రన్స్ ఇన్ టు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ లీటర్స్ ఉంటుంది. దానిలో 30 ml, ఈచ్ లీటర్ 30 ml అంటే మీరు ఊహించుకోవచ్చు ఎన్ని లీటర్స్ వాళ్ళు సేవ్ చేసి ఉంటారని చెప్పి. ఇది 80,000 to 1,20,000 రూపీస్ 4+9 ఆంధ్రప్రదేశ్లో 19 అక్కడ వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా జంటీగా మనము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు కూడా చాలా చోట్ల కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ 2019 నుంచి, ఎందుకంటే కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది కదా ఇది, అంతకుముందు కూడా చూడాలి. ఇప్పుడు వాళ్ళని మనం ఇంట్రాగేట్ చేసిన తర్వాత బయటపడుతుంది. అంటే మనము అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్ననే మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం అక్కడ వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. ఇట్లా ఈ ఫలానా పంప్స్ లో వీళ్ళు ఇన్స్టాల్ చేసినారు, ఈ ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో చేసినని చెప్తే వాళ్ళు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ ఒక రేడ్ చేయడం జరిగింది. అంటే మీకు అది నేను చెప్తున్నాను కదా, మీరు అంటే ఇప్పుడే మనం ఈ రోజు అరెస్ట్ చేశాను కదా, మనము నిన్నటి నుంచి మనం స్టార్ట్ చేశాను. ఇది డెఫినెట్లీ మనము ఎంక్వైరీ చేస్తాను, ఇన్వెస్టిగేట్ చేస్తాను. వాళ్ళ పాత్ర ఏముంది, ఎవరు ఉంది, వాళ్ళు వచ్చిపోతే ఏమేమి చెక్ చేస్తారని కూడా మనం డీటెయిల్ క్వశ్చనర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత దెన్ మనం వీ కెన్ డిసైడ్. ఎందుకంటే మీకు ప్లేన్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఓనర్స్ తెలిసే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా,
ఇప్పుడు మనకు ఎన్ని లీటర్స్ ఇస్తే వాళ్ళకి రోజు మెజర్మెంట్ ఉంటుంది కదా వాళ్ళకి తెలియదంటే మీరు ఎందుకు మిగులుతుందని చెప్పి అడగాలి కదా అని అడగలేదంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంటే వీళ్ళు కూడా వాళ్ళు విజిలెన్స్ టీం వాళ్ళు కూడా అడగాలి ఎందుకంటే వాళ్ళు కూడా లెక్క ఉంటుంది బట్ ఇప్పుడు అంతా ఇప్పుడు అంతా ఇప్పుడు ఎక్కడి నుంచి అదరూ మనం మానిటరింగ్ చేయవచ్చు సో వాళ్ళు కూడా అడగాల్సింది ఎందుకు అడగలేదనేది కూడా మన ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు ఇది చూస్తే మీకు కనిపిస్తే మీరు నెక్కడ్ ఐస్తో మీకు గుర్తించలేరు ఇది చూడండి అని ఇట్లా ఇన్స్టాల్ చేసి ఇట్లా జేబులో పెట్టుకుంటారని ఇప్పుడు మార్నింగ్ వస్తారు ఇట్లా పెట్టేసి ఇట్లా ఇన్స్టాల్ చేసి వదిలేస్తారు ఇక్కడ పెట్టుకుంటారు అని ఎవరు వచ్చారనుకుంటే మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ పెడతారు ఇని లేదంటే అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెడతారు వాళ్ళు బయట వాళ్ళకి అది ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలుతుంది బయట నెక్కటాయికి కనిపించదు ఇది ఫ్రాడ్ అదే మనం ఏమంటే మనం ఇది రెగ్యులర్ చెకింగ్ తోనే అవుతుంది అందుకు ఇప్పుడు ఐఓసీఎల్ కానీ బీపీసీఎల్ కానీ హెచ్పీసీఎల్ కానీ వాళ్ళ దగ్గర విజిలెన్స్ టీమ్స్ ఉంటావు వాళ్ళు ఇంకా లోతుగా వాళ్ళు చేయాల్సిందే ఇప్పుడు బయటపడింది కదా ఇప్పుడు బయటపడినా ఇప్పుడు ప్రజలు కూడా అప్రమత్తం అవుతారు ముఖ్యంగా మనము టీమ్స్ కూడా మనం ఎవరెవరు ఉన్న కార్పొరేషన్స్ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ టీం కూడా స్ట్రెంగ్తన్ చేయాలి వాళ్ళు కూడా టెక్నికల్ చేయాలి వాళ్ళు ఏం చేస్తారంటే సర్ప్రైజ్ విజిట్ అని పోతారు అక్కడ ఉందా బాగుందా డిస్ప్లే కనిపిస్తుందా ఒకరిద్దరు కస్టమర్స్ తో మాట్లాడి వెళ్ళిపోతారు అది కాదు కదా ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ వరల్డ్ అండి ఇప్పుడు చూస్తున్నారు కదా రోజు ఎంత కొత్త కొత్త రకాల మోసం వస్తుంది ఇది డిజిటల్ వరల్డ్ సో దాంతో మనం కూడా మనము ఆయిల్ కార్పొరేషన్స్ వాళ్ళు కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి వాళ్ళు కూడా టెక్నికల్ టీమ్స్ పెట్టాలి ఇంకా లోతుగా వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు సర్ప్రైజ్ విజిట్ అని పోతారు ఉందా మీ ట్యాంక్స్ ఉందా ఇంత వచ్చిందా ఇంత ఇచ్చారా వాళ్ళు ఒకరిద్దరు కస్టమర్ వచ్చేసి సాటిస్ఫైడా బాగా మాట్లాడారా మంచి నీట్ డ్రెస్ చేసుకున్నారా మంచి ఉందా కలర్ఫుల్ ఉందా అయిపోయింది ఇది లోపల ఎంక్వైరీ చేస్తేనే బయటపడుతుంది లేదంటే బయటపడదు ఇది ఇది మనం మనం ఉన్న సోర్సెస్ ద్వారా మనకు వచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు ఇది అవునవును లేదు మనం చెప్తూనే ఉన్నాను ఎవరు కూడా విడివిడిగా ఫ్యూయల్ లూజ్ గా ఇవ్వద్దని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ చేసినారు మా దృష్టికి వస్తే డెఫినెట్లీ వాళ్ళపైన కేసు కట్టడం జరుగుతుంది ఆల్రెడీ చాలా చోట్ల కూడా కేసు కడుతున్నాం మనం మీరు చూసుంటారు అంతకుముందు చాలా చోట్ల ఇది అమ్మేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో కనిపిస్తలేరు మీకు ఎందుకంటే మనం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడంతో ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడంతో బాగా తగ్గిపోయింది అది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది మీరు చూసుకోవాలి బండి నడిపిస్తున్నారా అంత రెస్పాన్సిబుల్ లేదంటే ఎట్లా అండి మీరు ఫ్యూల్ ఉందా లేదా అని చెప్పి చూడకుండా మీరు వెళ్తారంటే మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మీకు కూడా సామాజిక బాధ్యత ఉండాలి ఎందుకు లేదు అందుకు మనం విజిలెన్స్ టీమ్స్ మనం అలర్ట్ చేస్తున్నాను కదా ఇప్పుడు మీరు అది మీరు అది ఇది మోసం జరుగుతుందంటే ఇంకోటి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా ఏది లేదు ఇప్పుడు మనం రాస్తున్నాను కదా ఇప్పుడు వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ హెచ్పీసీఎల్ వాళ్ళకి చెప్పేసి ఇదంతా బయటపడి వాళ్ళకి వాళ్ళకు ఎవిడెన్స్ చూపిస్తాను మనం ఇట్లా జరుగుతుంది లేదు ఇది ఇది చూస్తే ఇది మీరు చెప్పండి ఇది ఎట్లా జరుగుతుంది చెప్పండి దాన్ని ఇట్లా ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారని జేబులో పెట్టుకుంటారు నిన్న జేబులో ఫిజికల్ వచ్చి ఆయన చెక్ చేస్తేనే ఇది బయటపడుతుంది లేదంటే లేదు అది కూడా ఎవరు అక్కడ ఉన్న ఓనరు లేదంటే ఆయన తీసుకున్న ఎక్కడో కార్లో వెళ్ళిపోతే అది పోయినట్లే ఆయన ఏం చెప్పిపోతారు ఓ ఆయన వర్కర్ కి ఎవరు వచ్చారనుకోండి పోయి ఫస్ట్ పని మీరు ఏం చేయదు దానికి ఏదో కూర్చోపెట్టి చాయ్ మీరు ఫస్ట్ ఆన్ ఆఫ్ ఆన్ చేసేసరికి మళ్ళీ సెట్ అయిపోతుంది మళ్ళీ ఏం కాదు మనకంటారు అంతే అయిపోతుంది ఒక్క క్షణంలో అయిపోతుంది ఇది అంతే ఇది ఒకటి ఇదంతా ఒక కీ బంచ్ ఉన్నట్లు ఇట్లా జేబులో పెట్టుకుంటారు అంతే అని సో అంత నిరంతరం కూడా పోలీస్ కూడా అందుకు మనం ఇప్పుడు ఆర్గనైజ్ క్రైమ్స్ పడడం జరుగుతుంది హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ అన్ని మన ఎస్ఓటీస్ మన టాస్క్ ఫోర్స్ కూడా మీరు చూసుంటారు మన ఈ కోవిడ్ టైంలో డ్రగ్స్ పైన ఉండొచ్చు ఇప్పుడు పెట్రోల్ పైన ఉండొచ్చు ప్రాపర్టీ ఆఫెన్స్ పైన మన ఆర్గనైజ్ క్రైమ్స్ పైన బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఆర్గనైజ్ గ్యాంగ్స్ నే పెద్ద ఎత్తున మోసం చేయడం జరుగుతుంది ప్రజలకు లేదు ఆయన అక్కడ ఆ పెట్రోల్ పంప్ లో పని చేస్తూ ఆ ఫ్యూయల్ స్టేషన్స్ లో పని చేస్తూ ఆయన ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఇప్పుడు మీరే ఒక పని చేస్తారు మీరు టీవీ చేస్తే మీరు అందరూ తెలుసుకుంటారు రోజు మీరు ఎక్కడ ఎన్ని ప్రెస్ మీట్ అయితే అటెండ్ అవుతారు
మీ ఎన్ని ప్రశ్నల్లో అడుగుతారు. అట్లా నాన్న కూడా పనిచేస్తూ పనిచేస్తూ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది దానికి. ఎక్కడ సిస్టమ్ ఎక్కడ చేయాలి, ఎక్కడ చిప్ పెట్టాలి, ఎక్కడ కనెక్షన్ చేయాలి, ఇది సీల్ ని ఎట్లా కట్ చేసి మళ్ళీ సీల్ ని ఎట్లా పెట్టాలనేది కూడా ఆమె నేర్చుకున్నారు. అంతే, టెక్నికల్ నాలెడ్జ్ ఉండడంతో ఆయన కదా. 10 సంవత్సరము మీరు ఇప్పుడు జామతార ఫ్రాడ్స్ ఉన్నారు, వాళ్ళు 10 స్టాండర్డ్ కూడా చదువుకోరు, వాళ్ళు మోసం చేస్తున్నారు కదా. ఓటీపీ ఫ్రాడ్, కేవైసీ ఫ్రాడ్ అని చెప్పి మీరు నిరంతరం ఒక సిస్టమ్ పైన పని చేస్తుంటే మీకే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అది చూడాలి మనకు. అంతకుముందు కూడా ఎందుకంటే ఏలూరులో, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో, బాంబేలో ఏమో వీళ్ళ పైన కేసు అయిందని చెప్పి మనము ఎన్క్వైరీ చేస్తాం. వైరస్ అయిపోయింది, ఇంకా ఏముంది? ఏం లేదు కదా, ఇంకా అయిపోయింది, తగ్గిపోతుంది. లేదు, అంత తగ్గిపోతుంది, చూస్తున్నారు కదా ప్రజలందరూ కూడా నార్మల్ గా వచ్చేసింది. చేసుకుంటారు.